కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణను చూసి ఆయన్ని పార్టీలోంచి బయటికి వెళ్లగొట్టినాక మార్చి 12వ తారీఖు 2011వ సంవత్సరం ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పార్లమెంటు సభ్యత్వాన్ని ఆయన తల్లి విజయమ్మ గారికి ఉన్నటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి విడుపుల బాయిలో రాజశేఖర రెడ్డి గారి సమాధి సాక్షిగా ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ 8 సంవత్సరాలు నిండి 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ 8 సంవత్సరంలో రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి చూశారు. ఇచ్చినటువంటి మాట కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, నమ్మినటువంటి ప్రజల కోసం, నమ్మినటువంటి నాయకుల కోసం ఎన్ని కష్టాలకైనా ఎన్ని ఇబ్బందులు పడినా ఆఖరికి సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని 16 నెలలు జైల్లో బంధించినా కూడా వెనుతిరగనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2014 ఎన్నికల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయినాక చెయ్యలేనటువంటి అలివిగానటువంటి అనేక వాగ్దానాలనే చేసి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే, ఒక పక్కన దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం వేస్తాను అటువంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుని ఒక అతిపెద్ద సామాజిక వర్గం, 100,00,000 కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కూడా ఒక్క 2 అబద్ధపు వాగ్దానాలు చెప్పండి, రైతులకు రుణమాఫీ చేస్తానను, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 600 దొంగ వాగ్దానాలు ఒక్క 2 వాగ్దానాలు చెప్పండి, మనందరం బయటపడతామని చెప్పినా కూడా నా తండ్రిని నమ్మి వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఆయన పేరు తీసేయలేని వాగ్దానాలు నెరవేర్చలేక, కాబట్టి నేను చెప్పను, ఆ రకంగా వచ్చేటువంటి దొంగ మాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి గోటితో సమానమని చెప్పిన ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.